अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। टिकट न मिलने पर कांग्रेस पार्टी के वर्कर्स में नाराजगी देखने को मिली। पार्टी के वर्कर्स ने अपने गुस्से का इजहार करते हुए कांग्रेस पार्टी के तेलंगाना प्रेसिडेंट उत्तम कुमार रेड्डी के पुतले को नजर आतिश किया। इनका मुतालिबा है कि जो लोग पार्टी में मेहनत कर रहे हैं उन्हें टिकट दी जाए। मोहम्मद इमरान के साथ मैं मोहम्मद इब्राहिम, क्राइम टुडे न्यूज, हैदराबाद। ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ వెళ్తారా? గెలిచినా సచ్చినా పోను, నేను ప్రజల పక్షంలో ఒంటరిగా ఉండిపోతా. ప్రజల గురించి పోరాటం చేసి ఏ విధంగా అయితే ఇప్పుడు ఏదైతే సమస్యలు మేము పోరాడుతున్నానో అదే విధంగా మా కాన్స్టిట్యుయెన్సీకి ఎంత అయితే డెవలప్మెంట్ కావాలో డెవలప్మెంట్ ఫండ్స్ మీద నేనే విధంగా పోరాటం చేసి సింగిల్ గానే ఉండిపోతాను. కానీ ఎవరితో చేరదలుచుకోలేక, ఎందుకంటే పార్టీలు మీ నమ్మకం లేదు. పెద్ద పార్టీలు పెద్ద పెద్ద వాళ్ళకి అవకాశం ఇస్తారు. పోరాటం చేసి అన్ని సాధ్యమైతే ఈరోజు తెలంగాణ సాధించుకునే మన అధికారంలో సాధించుకురా. పోరాటం చేసి సాధించుకున్న మనం అందరం. అదేవిధంగా కంటోన్మెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక డెవలప్మెంట్ అట్లనే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఆ డెవలప్మెంట్ గురించి ఒంటరిగానే కొట్లాడతా. ఇప్పుడు చాలా పార్టీలు నన్ను పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మా కార్యకర్తలతో అందరితో మాట్లాడి ఏదైతే మంచిగా ఉంటుందో, చాలా మంది ఏమంటారంటే సింబల్ కూడా అవసరము, ఎందుకంటే 24 తారీఖు సింబల్ వస్తుంది, అప్పటిదాకా మనం ఏం సింబల్ మీద ప్రచారం చేస్తాం అనేది చాలామంది చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మేము కూర్చొని మాట్లాడి దాని తర్వాత ఏ సింబల్ మీద పోవాల్సిన అవసరం ఉంటే చిన్న పార్టీతోటే పోతాం, పెద్ద పార్టీలు వద్దు. ప్రజా పార్టీ చిన్న పార్టీ, పెద్ద పార్టీలు అన్నీ అమ్ముకుంటారు దన్నుకుంటారు, వాళ్ళతోటి కానీ పోదలుచుకోలే. ఏమన్నా చిన్న పార్టీతోటే కట్టుబడి ఉంటాం. ఏదైనా సింబల్ తోటి మేము అందరం పోవాలనుకుంటే ఖచ్చితంగా సింబల్ ద్వారా వెళ్తాం. లేకుంటే ఆ సింబల్ రానికి 24 రోజుల తారీఖు వస్తుందంట, 10 రోజులు కూడా ఆ వీలైతే అందరం కలిసి పనిచేసి 10 రోజులలో పబ్లిక్లో సింబల్ తీసుకుపోతాం. చాలామంది ఏమంటారంటే 2014లో కూడా నాకు సీట్ రాకపోవడం కారణం సర్వే సత్యనారాయణనే, వాళ్ళ అల్లుడికి ఇప్పించుకోవాలని ఒక దురా ఆలోచనతోటి జేసీ కోటలో పెట్టి నన్ను తీసేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో పనిచేస్తే మళ్ళీ అదే సర్వే సత్యనారాయణ ఇప్పుడు వచ్చిండు. సొంత మల్లుడు చాలాసార్లు బాధపడ్డాడు, ఏమని నాకు పెళ్ళి అవుతున్నప్పుడు నాకే సీట్ అని చెప్పిండు. అరే ఆయన చెప్పడం సరే, ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అయ్యే సొత్త? ఆయన వాళ్ళ అల్లునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తాడా? రాసి ఇచ్చిండు. ఈరోజు మళ్ళీ అల్లుని కూడా కత్తితోటి కోచి గొంతు కోసిండు, మళ్ళీ ఆయనను వస్తా అంటుండు. గతంలో కూడా మీరు విన్నారు, నేను ముఖ్యమంత్రి అయితే గణేష్ లేకుంటే క్రిషాంకి ఒకళ్ళకి ఎమ్మెల్సీ ఒకళ్ళకి ఎమ్మెల్యే ఇస్తా అంటాడు. ఈరోజు మళ్ళీ ఓడిపోతాడు, ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ అంటాడు, మళ్ళీ ఎమ్మెల్సీ రాకుండా ఏది వస్తే అది నాకే కావాలంటాడు. ఇలాంటి స్వార్థపరునిక నేను సహాయం చేసేది ప్రజల గురించి ఏనాడు ఆలోచన లేనోతోటి నేను పోవడం ఎలా జరుగుతుంది? ఒక బిడ్డకు కొడుకుకి డిపాజిట్ తెచ్చుకున్నాడు, కేవలం గుర్తు మీద గెలవాలనే ఆలోచన గల వ్యక్తి. ఇండిపెండెంట్గా ఆయన సొంత సత్తా ఏముంది? 800 ఓట్లు రాలేదు 2 వాళ్ళ కేంద్ర మంత్రి చేసి. ఆయన గుణపాఠాలు చెప్తారు జనము, అందరూ అంటారు ఆయనకు అహంకారం ఎక్కువ, ఆయన వస్తే మాత్రం ప్రజలకు ఏం చేయడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దెబ్బతోటి గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం జీరో. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం చూసింది శ్రీ గణేష్ పార్టీ గురించి ఎంత కష్టపడ్డాడు, ప్రజల గురించి ఎంత కష్ట పోరాటం చేసిండు. అయినా కానీ నాలా అంటూ గీయకుంటే పార్టీ దెబ్బాలి ఏం ఛాన్స్ లేదు. సచ్ కి తలాష్ కా నామ్ ఆప్ కా అప్నా క్రైమ్ టుడే న్యూస్.